we got all the final moments values MAB, MBA, MBC and MCB. Now what they had asked in the problem, see here, they have asked to calculate bending moment, shear force and deflection curve. Now bending moment we will draw because we had got the final moments anevi manaku vachese anamata. Now we will draw the bending moment diagram. See here. Now bending moment diagram. See here, bending moment diagram entante maniki final moments values vachay anamata due to fixed beam, fixed support unnatam valla dan nunchi vachina final moments vachesni, but fixed beam tho paatu we are having load conditions kuda unnai, so that we should draw the bending moment diagram. Bending moment with respect to load also we should calculate. See here, with respect to load means we are having that with respect to load AB. See which type of load it is acting here. Point load is acting here. So point load is acting means what is the max bending moment with respect to load? WL by 4. Now see here, WL by 4 and AB is equal to, W means how much here, 40 into distance how much, 4 divided by 4 is equal to 40. This is the bending moment with respect to load. Before we had calculated final moments due to the fixed supports valla vachina moments avi. Next, bending moment for span BC. అదే విత్ రెస్పెక్ట్ టు లోడ్ ఏబి అన్న ఫర్ స్పాన్ బీసీ అన్న ఒకటేనమ్మా. సో ఏంటది విత్ రెస్పెక్ట్ టు లోడ్ వచ్చేసరికి ఇదేంటది యూడిఎల్ అనమాట. యూడిఎల్ యాక్ట్ అవుతుంది కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్? డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 8. సో దాట్ డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 8 అండ్ డబ్ల్యూ ఎంత, 20 ఇంటూ దీని యొక్క డిస్టెన్స్ ఎంతమ్మా, 6 స్క్వేర్ డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు, ఇది నేను క్యాలిక్యులేషన్ చేస్తే ఐ విల్ గెట్ ద వాల్యూ 90. దిస్ ఈజ్ ద బెండింగ్ మూమెంట్ with respect to load conditions. It is also with respect to load ma, okay, with respect to load. Id ent adi point load kaabu WL by 4 and this one is UDL no ma, so that the formula is WL square by 8. Now we will draw the bending moment diagram. First we will draw the bending moment diagram. This is my span A, B and C. Okay, so we had got the final moments ane manaku vachese. See, these are the my final moments. See here, final moments and enti anante, now see final moments MAB manaku ento vachindamma, MAB value. So I got the MAB value as -11.42. before drawing this I want to say some sign convention here, careful listen ma. Chudandi, first nenu ikkada oka chinna sign convention cheptanu ఫర్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సి హియర్ నేను ఒక స్పాన్ ఇక్కడ నేను ఇలాగిస్తున్నాను. దిస్ ఈజ్ మై స్పాన్ ఏబి అని తీసుకుంటున్నాను అమ్మా. దిస్ ఈజ్ ఐ విల్ కలర్ విత్ కలర్ చూడండి, స్పాన్ ఏబి తీసుకుంటున్నాను. ఇది నెగిటివ్ అండ్ దిస్ వన్ ఈజ్ పాజిటివ్ అండ్ దిస్ వన్ ఈజ్ పాజిటివ్ అండ్ దిస్ వన్ ఈజ్ నెగిటివ్. అంటే ఏంటంటే దిస్ ఈజ్ మై స్పాన్ ఏబి, ఓకేనా. నేను ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇఫ్ ఐ డ్రా నాకు ఇక్కడ మూమెంట్స్ వస్తాయన్నమాట. స్పాన్ ఏబి ఎంఏబి వస్తుంది అండ్ స్పాన్ ఎంబీఏ ఆల్సో వస్తుంది. మనం ఇదే కదా క్యాలిక్యులేషన్ ఏబి అండ్ బిఏ. ఇక్కడ సైన్ కన్వెన్షన్ ఏంటి అని అంటే మీకు ఇక్కడ ఎంఏబి వాల్యూ నెగిటివ్ వస్తే, ఓకేనా, ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ ఎంఏబి వాల్యూ యాజ్ నెగిటివ్, యూ షుడ్ డ్రా అబౌవ్ ద స్పాన్. ఇదే కదా నా స్పాన్ ఏబి అనేది. యూ షుడ్ డ్రా నెగిటివ్ వాల్యూ వస్తే అబౌవ్ ద స్పాన్ ఏబి రావాలి. ఎప్పుడు? ఇఫ్ యూ గెట్ ద వాల్యూ ఎంఏబి, ఇఫ్ యూ గెట్ ద వాల్యూ ఎంఏబి యాజ్ నెగిటివ్, యూ షుడ్ డ్రా, దిస్ ఈజ్ మై స్పాన్ అనమాట. ఈ ఏబి అనేది ఒక స్పాన్, ఆ స్పాన్కి అబౌవ్ ద లైన్ గీయాలి. ఇఫ్ యూ గెట్ ద పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి అమ్మా, మీకు ఎంఏబి వాల్యూ పాజిటివ్ తీసుకుంటే యూ షుడ్ డ్రా బిలో ద స్పాన్. సేమ్ అలానే ఇప్పుడు నేను ఎంబీఏ డ్రా చేస్తున్నప్పుడు, ఎంబీఏ దిస్ ఈజ్ మై ఫ్రమ్ రైట్ హ్యాండ్ టు లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళినప్పుడు, ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ ఎంబీఏ వాల్యూ పాజిటివ్ కనుక మీకు వస్తే యూ షుడ్ డ్రా అబౌవ్ ద స్పాన్. ఇఫ్ యు ఆర్ గెట్టింగ్, అర్థమవుతుందా, ఎంబీఏ వాల్యూ మనకి పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పాజిటివ్ వచ్చింది కదా, అంటే ఏంటి, స్పాన్ అబౌవ్ ద స్పాన్ గీయాలన్నమాట దీని నుంచి వచ్చిన మూమెంట్స్ అనేవి. అదే కనుక
నెగిటివ్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫెరటీ ఎంబీఏ వాల్యూ నెగిటివ్ వస్తే కనుక యూ షుడ్ డ్రా బిలో ద స్పాన్. ఈ సైన్ కన్వెన్షన్స్ అనేవి, ఈ సైన్ కన్వెన్షన్స్ ఏంటంటే అమ్మా, జనరల్గా కొంత డిపెండ్స్ అకాన్ టీచింగ్ అనమాట. క్లాక్ వైజ్ పాజిటివ్గా, యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్గా మనం తీసుకున్నాము. కొన్ని టెక్స్ట్ బుక్స్లో క్లాక్ వైజ్ నెగిటివ్గా, యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఫస్ట్ యూ షుడ్ ఫిక్స్ అనమాట, నేను ఇక్కడ క్లాక్ వైజ్ పాజిటివ్ తీసుకుంటున్నాను, యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్గా తీసుకుంటున్నాను. యూ షుడ్ క్లియర్లీ, ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలో సైన్ కన్వెన్షన్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సైన్ కన్వెన్షన్ ఇది అనమాట. సో నవ్ ఐఎమ్ డ్రాయింగ్ హియర్, సీ హియర్, నాకు ఇక్కడ ఏమొచ్చింది, ఎంఏబి వాల్యూ ఎంత వచ్చిందమ్మా, ఎంఏబి వాల్యూ ఐ గాట్ 11.42. సో ఐఎమ్ ఎక్కడ అబౌ ద బే, అబౌ ద స్పాన్, బిలో ద స్పాన్. సీ హియర్ ఏంటి సైన్ కన్వెన్షన్, ఇక్కడ నెగిటివ్ వస్తే ఏం చేయాలి, అబౌ ద స్పాన్, సో దట్ ఐఎమ్ గెట్టింగ్ ద వాల్యూ 11.42. అబౌ ద స్పాన్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఎంబీఏ వాల్యూ ఏంటమ్మా, 37.16. సో ఐఎమ్ డ్రాయింగ్ హియర్ ఎంబీఏ వాల్యూ వచ్చేసరికి 37.16. మీరు ఇక్కడ మీరు చేసిన ప్రాబ్లం రైటా రాగా ఎక్కడ తెలుస్తుందంటే ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఎంబీఏని ఎంబీసీని మనం యాడ్ చేసినప్పుడు యూ షుడ్ గెట్ ద వాల్యూ 0, నియర్లీ ఈక్వల్ టు 0, అంటే 0.01. సో మీ నొటేషన్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు, 0 అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే జాయింట్ ఈక్విలిబ్రియం కదా, ఏ అంటే ఏంటంటే స్పాన్ ఎలా ఉంది, దిస్ ఈజ్ మై స్పాన్. సో ఇక్కడ ఇదే కదా నా స్పాను, ఏబి బీసీ. సో దిస్ ఈజ్ మై జాయింట్ కండిషన్ బీఏకి బీసీకి. అంటే ఏంటంటే క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ అనేవి ఇక్కడ యాక్ట్ అవ్వాలి. సో అప్పుడే ఇక్కడ ఈ స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అంటే అందుకని ఏంటంటే ఒక వాల్యూ పాజిటివ్, ఒక వాల్యూ నెగిటివ్ వస్తేనే కదా మనకు 0 వస్తుంది. సో దాట్ ఇక్కడే ఈ ఇది ఒక ఇంపార్టెంట్ కండిషన్ అనమాట. ఇక్కడే మీకు అర్థమవుతుంది మీరు తీసుకున్న ప్రాబ్లం రైట్ ఆ రాంగ్, కరెక్ట్ చేశారు లేదా అని. నెక్స్ట్ బీసీ కూడా సేమే కదమ్మా, 37.16. నెక్స్ట్ ఎంసీబీ వాల్యూ వచ్చేసరికి ఏంటది, ఎంసీబీ వాల్యూ ఈజ్ 7, ఐఎమ్ డ్రాయింగ్ హియర్ 71.44. దిస్ ఈజ్ మై వాల్యూ. నౌ ఐఎమ్ జాయినింగ్ దిస్ వన్, ఓకేనా. దిస్ ఈజ్ ద బెండింగ్ మూమెంట్ డ్యూ టు ఫైనల్ మూమెంట్స్ అనమాట, బెండింగ్ మూమెంట్ డ్యూ టు ఫైనల్ మూమెంట్స్. నౌ ఐ విల్ డ్రా ద బెండింగ్ మూమెంట్ డ్యూ టు లోడ్ కండిషన్. సీ హియర్ లోడ్ కండిషన్స్ ఏంటి ఇక్కడ, సీ ఎ బెండింగ్ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు లోడ్. మనకి విత్ రెస్పెక్ట్ టు లోడ్ అంటే ఏంటది, పాయింట్ లోడ్ కదా. పాయింట్ లోడ్కి డయాగ్రామ్ ఎలా వస్తుందమ్మా, విత్ రెస్పెక్ట్ టు లోడ్ కండిషన్ వచ్చేసరికి పాయింట్ లోడ్కి ఎలా వస్తుంది, ఇట్ విల్ బి ఎన్ ట్రయాంగిల్. సో దట్ ఎంత, 40. సో ఇది 37. సో ఐఎమ్ కీపింగ్ హియర్ అమ్మా 30, ఇట్ ఈస్ ఎన్ ట్రయాంగిల్. దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ వచ్చేసరికి WL/4, కాబట్టి ఇట్ ఈస్ 40, ఓకేనా. నెక్స్ట్ డ్యూ టు లోడ్ వచ్చేసరికి ఎంత, 90. సో 90 వచ్చేసరికి నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఇది 71.,  అబోధ లైన్ రావాలి కాబట్టి ఇట్ ఈస్ అన్ పారాబోలా, ఓకేనా. సో ఇట్ ఈస్ అన్ పారాబోలా. దీని యొక్క హైట్ ఎంతమ్మా, ఇట్ ఈస్ WL² / 8, కాబట్టి ఇట్ ఈస్ 90, ఓకేనా. WL² / 8 ఈజ్ ఈక్వల్ టు 90. దిస్ ఈజ్ ద ఫైనల్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ విత్ రెస్పెక్ట్ టు ద లోడ్ అండ్ ద ఫైనల్ మూమెంట్స్, ఓకేనా. దిస్ ఈజ్ మై బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, ఓకేనా. నౌ వీ షుడ్ డ్రా ద వాట్ దే హ్యావ్ ఆస్క్డ్ ఇన్ ద ప్రాబ్లమ్. ఇంక ప్రాబ్లమ్లు ఏమి అడిగారు, సీ దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్ను, వాట్ దే హ్యావ్ ఆస్క్డ్ ఇన్ ద ప్రాబ్లమ్, బెండింగ్ మూమెంట్. నెక్స్ట్ వన్ ఈ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీయాలి అని అంటే ఏంటది, వాట్ ఈజ్ మై లాస్ట్ స్టెప్ మా, వాట్ ఈజ్ మై లాస్ట్ స్టెప్ టు క్యాలిక్యులేట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. యూ షుడ్ అజ్యూమ్ ఇట్ ఈజ్ అన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్గా మనం అజ్యూమ్ చేసుకొని ఐ షుడ్ క్యాలిక్యులేట్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఫస్ట్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ గీయాలని అంటే నాకు ఫస్ట్ ఏం కావాలి, రియాక్షన్స్ అనేవి తెలియాలి, రైట్, రియాక్షన్స్. సో రియాక్షన్స్ కావాలి అని అంటే నేను ఫస్ట్ ఏం చేయాలి, నేను తీసుకున్న బీమ్ని, దిస్ ఈజ్ మై బీమ్, రైట్, ఈ బీమ్ నేను సింప్లీ సపోర్టెడ్ బీమ్గా తీసుకొని ఐ షుడ్ డ్రా. సో సింప్లీ సపోర్టెడ్, నౌ ఐఎమ్ డ్రాయింగ్ యువర్ సీమ.
సీ హియర్ ఫస్ట్ వన్ రియాక్షన్స్. మనం ఫస్ట్ మనకు వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని ఇక్కడ సింప్లీ సపోర్టెడ్గా స్పాన్ ఏబి తీసుకుంటున్నాను. ఓకేనా? సో నాకు జస్ట్ బీమ్ నేను సింప్లీ సపోర్టెడ్గా అజ్యూమ్ చేసుకొని నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మనకు వచ్చిన వాల్యూస్ చూసుకోండి. నాకు ఎంఏబి వాల్యూ ఎంత వచ్చిందమ్మా? సి హియర్ ఎంఏబి వాల్యూ ఎంత? 11.42. ఏ డైరెక్షన్? యాంటీ క్లాక్ వైజ్. సో ఇట్ ఈస్ 11.42. నెక్స్ట్ ఎంబీఏ వాల్యూ క్లాక్ వైజ్. వై? ఇట్ ఈస్ ద 37.16. నెక్స్ట్ సేమ్ లోడ్ కండిషన్ ఎంతమ్మా? 40 kN. నెక్స్ట్ స్పాన్ ఎంత? 2 meters. ఓకేనా? ఇదే కదా నాకు ఇచ్చిన లోడ్ కండిషన్. నెక్స్ట్ ఏంటది, నేను దీన్ని కూడా బీసీ కూడా నేను సింప్లీ సపోర్టెడ్గా తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై స్పాన్ బీసీ. దిస్ ఈజ్ 20 kN/m. దిస్ డిస్టెన్స్ ఈజ్ 6 meters. ఓకే, నాకు ఇక్కడ ఎంబీసీ బి అండ్ సి. ఓకేనా? సో నాకు ఇక్కడ బీసీ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 37.16. సి వన్ సెకండ్ హియర్. సో ఇక్కడ ఎంఏబి మనకి ఏంటది? -11.42. యాంటీ క్లాక్ వైజ్ సైన్ ఇదే కదమ్మా. సో సారీ అమ్మా, దిస్ ఈజ్ మై యాంటీ క్లాక్ వైజ్ సైన్. యాంటీ క్లాక్ వైజ్ అండ్ దిస్ ఈజ్ క్లాక్ వైజ్. సో సేమ్ హియర్ ఎంబీసీ హౌ మచ్ ఐ గాట్? 37.16. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఈజ్ మై యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, 37.16. మీరు అడగచ్చు ఇక్కడ మీరు ఇలా తీసుకున్నారేంటి అని. అది మీకు డౌట్ అనేది ఇక్కడ సిహ ఇక్కడ ఇలా తీసుకున్నారు ఏంటి వచ్చేసరికి ఏంటనంటే, ఇక్కడ నేను ఏ టైప్ ఆఫ్ మూమెంట్ యాక్ట్ అవుతుందమ్మా? హాగింగ్ మూమెంట్ యాక్ట్ అవుతుంది. హాగింగ్ ఏంటది సైన్స్? దిస్ ఈజ్ మై సైన్, రైట్? హాగింగ్ కండిషన్ టువర్డ్స్ ద స్ట్రక్చర్, ఇదే కదా హాగింగ్. సాగింగ్ వచ్చేసరికి దిస్ ఈజ్ ద సింబల్. ఇవన్నీ మీకు ఐడియా ఖచ్చితంగా ఉండాలమ్మా. సో ఏంటది హాగింగ్ వచ్చేసరికి ఏంటి? ఇది కదా సైన్. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ వచ్చేసరికి ఈ సైన్ తీసుకున్నాను, రైట్ సైడ్ పార్ట్కి ఈ సైన్ తీసుకున్నాను. అదే ఆ డయాగ్రామ్. ఓకేనా? సో నేను ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్, మీకు అర్థమైందా? మనకి ఇక్కడ వాల్యూస్ నెగిటివ్ వచ్చింది కానీ యాంటీ క్లాక్ వైజ్, దిస్ క్లాక్ వైజ్, బీసీ ఆల్సో నెగిటివ్, యాంటీ క్లాక్ వైజ్ అండ్ సీబీ ఎంత వచ్చింది? పాజిటివ్. సీబీ వాల్యూ వచ్చేసరికి క్లాక్ వైజ్ కదమ్మా, ఇట్ ఈస్ హౌ మచ్? 71.44. ఓకే, నౌ వీ విల్ క్యాలిక్యులేట్ ద రియాక్షన్స్. సి రియాక్షన్ వచ్చేసరికి ఏంటది? రియాక్షన్స్ ఏమేంటమ్మా? ఆర్ఏ, నేను ఇక్కడ నేను ఈ బీని ఐఎమ్ రైటింగ్ యాజ్ B1+B2గా రాసుకుంటున్నాను. సో కాంబినేషన్ ఇక్కడ నేను B1గా పెడుతున్నాను, దీన్ని B2, మీకు అర్థమవటం కోసమే అలా చేస్తున్నాను అనమాట. సో దాట్ ఇప్పుడు B1 వచ్చేసరి ఇప్పుడు ఏంటంటే రియాక్షన్స్ RA+RB1=40 kN. ఓకేనా? నెక్స్ట్ మొమెంట్ అట్ ఏ తీసుకుంటున్నాను. మొమెంట్ అట్ A=0. మొమెంట్ అట్ ఏ అంటే ఏమేమి వస్తాయి అనమాట? ఆర్బీ వాల్యూ వస్తుంది, 40 వస్తుంది. దిస్ ఫిక్స్డ్ మొమెంట్ అట్ ఏ, ఫిక్స్డ్ మొమెంట్ అట్ బి వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటది? సో ఐఎమ్ రైటింగ్ హియర్ క్లాక్ వైజ్ వచ్చేసరికి ఏంటది? 37.16. నెక్స్ట్ ఇక్కడ ఆర్బీ రియాక్షన్, ఆర్బీ యాక్ట్ అవుతుంది కదమ్మా రియాక్షన్. ఆర్బీ ఈ ఆర్బీ ఏ డైరెక్షన్ వెళ్తుంది? యాంటీ క్లాక్ వైజ్. సో ఏంటది మొమెంట్ ఫార్ములా? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో దట్ -RB1 × డిస్టెన్స్ ఎంత? ఏ వరకు? 4. ఇప్పుడు 40 వచ్చేసరికి క్లాక్ వైజ్ డైరెక్ట్, 40 × దాని యొక్క డిస్టెన్స్ 2. నెక్స్ట్ ఇదేంటదమ్మా మొమెంట్ అట్ ఏ? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అమ్మా, -11.42. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ మైనస్ వచ్చేసరికి మైనస్, ఇప్పుడు ఏం చేస్తారండి చాలామంది, ఎంఏబి వాల్యూ నెగిటివ్ వచ్చింది -11.42, ఇక్కడ కూడా -11.42 పెట్టి మళ్ళీ ఈ సైన్ కన్వెన్షన్ నెగిటివ్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అని రాస్తున్నారు. అలా రాయకూడదమ్మా. ఇట్ ఈస్ ఆల్సో హియర్ ఆల్సో సైన్ కన్వెన్షన్, రైట్? దిస్ ఈ ఈ 20 అనేది ఏంటది? ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ అట్ ఏబి. సో ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్లోనే మనం ఇక్కడ డైరెక్ట్గా సైన్ కన్వెన్షన్ అనేది ఇక్కడే మనం అప్లై చేసేసాము, ఇక్కడే మనం డైరెక్ట్గా సైన్ కన్వెన్షన్ అప్లై చేసాము. సో అలాంటప్పుడు యూనో యూ షుడ్ రైట్ డైరెక్ట్ ద వాల్యూ
సైన్స్ కాకుండా జస్ట్ వాల్యూ మాత్రమే రాయాలి. ఒక సైన్ అన్నమాట, ఈ డైరెక్ట్ ఈ వాల్యూస్ రాసేసేయండి, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా? సో దాట్ ఆన్ డూయింగ్ క్యాలిక్యులేషన్ ఐ విల్ గెట్ RB1 ఈజ్ ఈక్వల్ టు 26.42. ఓకేనా? సబ్స్టిట్యూట్ RB1 ఇన్ ఈక్వేషన్ 1. నేను దీని ఈక్వేషన్ 1గా అనుకుంటున్నాను. ఓకేనా? ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఏంటది? సో దట్ RA ప్లస్ 26.42 ఈజ్ ఈక్వల్ టు 40. సో దట్ ఆన్ డూయింగ్ క్యాలిక్యులేషన్ ఐ విల్ గెట్ RA ఈజ్ ఈక్వల్ టు 13.58. ఓకేనా? దిస్ ఈస్ ద వాల్యూ. ఓకేనా? ఆన్ డూయింగ్ క్యాలిక్యులేషన్ 40 - 26.42 ఈజ్ ఈక్వల్ టు ఐ గట్ 13.48 వాల్యూ. దిస్ ఈజ్ మై ఆర్ఏ వాల్యూ అండ్ దిస్ ఈజ్ మై RP1 అంటే ఏబి. ఓకేనా? నెక్స్ట్ ఐ షుడ్ క్యాలిక్యులేట్ ది రియాక్షన్ ఫర్ ఎ స్పాన్ బీసీ. స్పాన్ బీసీ క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు. ఓకే, స్పాన్ బీసీగా తీసుకుంటున్నాను. స్పాన్ బీసీ, దిస్ ఈజ్ మై లోడ్ 20 kN/m, 37.16 యాంటీ క్లాక్ వైస్. ఇది క్లాక్ వైస్ అనమాట. సో దట్ అప్లయింగ్ ద రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈక్విలిబ్రియం రియాక్షన్ అప్వర్డ్ ఈక్వల్ డౌన్వర్డ్ కాబట్టి RB2 ప్లస్ RC ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, UDL కదా, 20 × 6. నెక్స్ట్ మొమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఐఎమ్ టేకింగ్ టువర్డ్స్ బి కాబట్టి దిస్ క్లాక్ వైస్ 71.44. నెక్స్ట్ దిస్ వన్ వచ్చేసరికి ఏంటది, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ మైనస్ RC ఇంటూ 6 ప్లస్ లోడ్ కదమ్మా, UDL, ఫోర్స్ ఇన్ డిస్టెన్స్ ఇన్ డిస్టెన్స్ బై 2. నెక్స్ట్ దిస్ వన్ ఇస్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ అటీఏ వచ్చేసరికి 37.16 వచ్చింది కదా. సో ఆన్ డూయింగ్ క్యాలిక్యులేషన్ ఐ విల్ గెట్ ద వాల్యూ RC ఈజ్ ఈక్వల్ టు 65.7. దిస్ ఈజ్ మై RC వాల్యూ. దిస్ ఈజ్ మై ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. సో దట్ ఆన్ డూయింగ్ సబ్స్టిట్యూషన్ RB2 ప్లస్ 65.7 ఈజ్ ఈక్వల్ టు 120. ఆన్ సబ్స్టిట్యూటింగ్ ఐ విల్ గెట్ RB2 ఈజ్ ఈక్వల్ టు 54.3. దిస్ ఈజ్ మై RB2 వాల్యూ. నౌ ఆన్ నౌ ఐ గాట్ ద RA వాల్యూ ఎంత వచ్చింది. RA ఈజ్ ఈక్వల్ టు 13.58. నెక్స్ట్ RB1 హౌ మచ్ ఐ గాట్, 26.42. RB2 హౌ మచ్ ఐ గాట్, 54.3. నెక్స్ట్ RC ఐ గాట్ 65.7. ఓకేనా? ఈ వాల్యూస్ రాసుకుంటున్నానమ్మా. RB1 RA RB1 వాల్యూస్ నేను ఇక్కడ రాసాను అంతే. నౌ ఐఎమ్ డ్రాయింగ్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఓకే, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ది నొటేషన్ ఏంటి, నేను ఎఫ్ కదమ్మా. సో దట్ షియర్ ఫోర్స్ గీయాలి నేను ఇప్పుడు. సో దిస్ ఈజ్ మై బీమ్, రైట్? సో ఐ షుడ్ డ్రా ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్. షియర్ ఫోర్స్ అట్ ఏ, షియర్ ఫోర్స్ అట్ ఏ అంటే RA కదా రియాక్షన్, 13.58. నెక్స్ట్ షియర్ ఫోర్స్ అట్ బి అంటే ఈ సపోర్ట్స్ని కంటెంట్స్ని డివైడ్ చేయండి అమ్మా. ఓకేనా? సో RB ఫస్ట్ నేను ఈ సపోర్ట్ వరకు షియర్ ఫోర్స్ గీస్తాను అనుకోండి. సో దట్ ఏమవుతుందన్నమాట, FB1 ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ ఫోర్స్ ఎంత, 13.58. నెక్స్ట్ సపోర్ట్ అట్ బీకి వచ్చేసరికి ఇంకేమొస్తున్నాయి, డౌన్వర్డ్ -40. సో దట్ ఐ విల్ గెట్ ద వాల్యూ -26.42. ఓకేనా? నెక్స్ట్ FB2, ఇప్పుడు ఇది ఇంకో స్పాన్గా తీసుకోండి అనమాట. ఓకేనా? ఇది FB2 వచ్చేసరికి అంటే ఏంటది, RB వాల్యూనే కదా. ఇట్ ఈస్ హౌ మచ్, 26. సో FB2 అంటే ఏంటిది, RB2నే కదా. RB2 ఎంత వచ్చిందమ్మా, 54.3. నౌ FC వాల్యూ కావాలంటే అప్వర్డ్ వాల్యూ 54.3. నెక్స్ట్ C పాయింట్ దగ్గర ఏమే యాక్ట్ అవుతుంది, UDL కూడా యాక్ట్ అవుతుంది కదా, -4 × డిస్టెన్స్. ఓకే, నౌ ఆన్ డూయింగ్ క్యాలిక్యులేషన్ ఐ విల్ గెట్ ద వాల్యూ -54.3 - 120. ఐ విల్ గెట్ ద వాల్యూ -67 65.7. ఓకేనా?
This is my shear force value. Now I will draw the shear force diagram for the given problem. Okay, see here. Now I will draw the diagram. This is my span A, B and C. Okay, and I am drawing the dark color ma. Okay, so shear force at A, how much I got? 13.58. next, shear force at B, how much shear force at FB1 vachesaru kentha amma? FB1 is how much? Negative 26.42. and FB2 value how much I got? 54.3. B structure degare kada, 54.3. FC value how much I got? FC 65.7. okay, now so shear force diagram. So this is my shear force diagram. Okay, next in the problem, what they had asked ma, they asked you calculate deflection curve. So this deflection curve depends upon the bending moment diagram ma. See here, this, where is my bending moment diagram? Sorry, this is my bending moment diagram. So this bending moment diagram lo final net bending moment diagram vache sariki entante, this is my shading part ma. So final bending moment vache sariki ఈ షేడ్ ఇలా వస్తుంది అనమాట. ఫైనల్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఫైనల్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, దిస్ ఈజ్ మై వాల్యూ. నెక్స్ట్ వన్ ఇదేంటది? నెగిటివ్, అండ్ దిస్ పోర్షన్ ఇస్ నెగిటివ్, అండ్ దిస్ పోర్షన్ ఇస్ నెగిటివ్, అండ్ దిస్ పోర్షన్ ఇస్ పాజిటివ్, అండ్ దిస్ పోర్షన్ ఇస్ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ వీ విల్ డ్రా డిఫ్లెక్షన్ కర్వ్ అని కూడా ప్రాబ్లంలో అడిగారు. డిఫ్లెక్షన్ కర్వ్ అంటే ఏంటంటే ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ని బట్టమ్మా. హియర్ ఐఎమ్ డ్రాయింగ్, జస్ట్ చూడండి, ఇంతాక గీస్ చూడాల్సింది. సో డిఫ్లెక్షన్ కర్వ్లో ఇక్కడ నుంచి ఏమొచ్చింది? హాగింగ్. నెక్స్ట్ ఈ పోర్షన్ నుంచి ఇక్కడ వరకు ఏమొచ్చింది? సాగింగ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పోర్షన్కి హాగింగ్. నెక్స్ట్ ఇది హాగింగ్ సిఎమ్, ఇది సాగింగ్. సారీ, ఇది హాగింగ్, ఇది సాగింగ్. నెక్స్ట్ వన్ ఇది కూడా, ఇది దిస్ పోర్షన్ ఇస్ ఆల్సో హాగింగ్. నెక్స్ట్ బి నుంచి ఈ పోర్షన్ ఏంటదమ్మా? పాజిటివ్ అంటే ఏంటది? సాగింగ్. నెక్స్ట్ పోర్షన్ వచ్చేసరికి ఏంటది? హాగింగ్. నెగిటివ్ సైన్ ఈస్ నథింగ్ బట్ హాగింగ్. పాజిటివ్ అంటే ఏంటంటే సాగింగ్. జస్ట్ డిఫ్లెక్షన్ కర్వ్ అంటే ఏంటంటే మనకు వచ్చిన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్కి ఇది డిఫ్లెక్షన్ కర్వ్ అనమాట. అంటే డిఫ్లెక్షన్ కర్వ్ అంటే ఏంటంటే మనకి నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ అనేవి వచ్చినాయి కదా, జస్ట్ చూపించడానికి అనమాట. ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చేసరి ఈ డయాగ్రామ్ బట్టి మనకి ఎక్కడ హాగింగ్, ఎక్కడ సాగింగ్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ వరకు ఏంటది? హాగింగ్ కాబట్ నెగిటివ్. నెక్స్ట్ ఈ పోర్షన్ నుంచి అప్ టు దిస్ పోర్షన్ ఇట్ ఈస్ సాగింగ్. నెక్స్ట్ అగైన్ హాగింగ్, నెక్స్ట్ అగైన్ సాగింగ్, నెక్స్ట్ హాగింగ్. దిస్ ఈస్ ద డిఫ్లెక్షన్ కర్వ్. ఓకేనా? దిస్ ఈస్ జస్ట్ నౌ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ దిస్ ప్రాబ్లమ్. సో ఒక లెంతీగానే చెప్పానమాట. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మీకు ఈజీగానే సింపుల్గా క్లియర్గానే కట్ చేస్తాను అనమాట షార్ట్కట్లో. ఇదేంటంటే ఫస్ట్ మోడల్ ప్రాబ్లం కాబట్టి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటే నియర్లీ 40 మినిట్స్ దాకా ఉన్నట్టుంది. సీ ఫస్ట్ ఏంటంటే దిస్ ఈస్ మై ప్రాబ్లమ్, కైనమాటిక్ ఈ స్టెప్స్ అనేవి మీకు క్లియర్గా తెలియాలి. మీరు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ స్టెప్ వల్ల యూజ్ ఏంటి అని. ఇక్కడ ఏంటంటే కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ 1 అనమాట. కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ 1 అంటే ఇక్కడ డైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది అన్నోన్ వచ్చేసరికి టీటా బి అని. అంటే ఈ బి దగ్గర మనకి స్లోప్ అనేది ఫామ్ అవుతుంది. సో టీటా అంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ మనం ఎన్ని కనుక్కోవాలి అని అంటే టీటా ఒక్క అన్నోన్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. డైరెక్ట్గా ఈ ప్రాబ్లం చూడంగానే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ అన్నోన్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఒక ఐడియా రావాలి. సో ఈ స్టెప్ ద్వారా మనకు ఐడియా వస్తుంది అనమాట. సో ఇది మీకు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు ఈ టీటా బి ఒక్కటే అన్నోన్ కదా, ఇది ఎలా తెలుస్తుందని అంటే సిహియర్ వన్ సెకండ్ C
సి ఒక తీటా బి మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసాము ఒక అన్నోన్ మాత్రమే ఓకేనా సో ఈ ఫస్ట్ స్టెప్ ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట ఎన్ని నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఉన్నాయి అది ఏం క్యాలిక్యులేట్ చేయాలి అలా కాకుండా ఏ బి సి డి ఉన్నాయి అనుకోండి అమ్మా సి తర్వాత ఇంకో పోర్షన్ ఉంది అంటే ఈ సిఏ వచ్చేసరికి అప్పుడు ఇది ఇదిగో ఇంటర్మీడియట్ సపోర్ట్ అవుతుంది అనమాట అంటే రోలర్ కానీ సింపుల్ సపోర్ట్ కానీ హింజ్డ్ సపోర్ట్ ఇచ్చినా అప్పుడు ఇక్కడ ఏమవుతుంది రోలర్ కానీ హింజ్డ్ కానీ ఉంటే ఇక్కడ కూడా ఒక కైనమాటిక్ ఇండిపెండెన్స్ వన్ అవుతుంది అది కూడా స్లోప్ సమ్ రొటేషన్ ఫామ్ అవుతుంది అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఉంటే కనుక అప్పుడు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ వచ్చేసరికి తీటా బి తీటా సి వస్తుంది డయాగ్రామ్ బట్టి మనం అనలైజ్ చేసేయాలి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని అని కూడా ఇది మీకు బిట్స్ రూపంలో కూడా వస్తారు ఒక డయాగ్రామ్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని క్యాలిక్యులేట్ చేయమంటారు అనమాట డిస్ప్లేస్మెంట్స్ స్లోప్ స్లోప్ ఎన్ని అని సో ఇప్పుడు ఈ డయాగ్రామ్లో నెంబర్ ఆఫ్ అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్ వచ్చేసరికి వన్ దట్ ఈ స్లోప్ తీటా బి అనమాట ఓకేనా ఐ థింక్ ఎవ్రీవన్ ఐ హ్ అండర్స్టూడ్ దిస్ వీడియో అమ్మా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ప్రాబ్లమ్ లేదా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఐ విల్ సాల్వ్ ఆల్ యువర్ డౌట్స్ థ్యాంక్ యూ సో మచ్